ఇతను గవర్నర్కే గురువు అంటే మీరు నమ్ముతారా? ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని చూసారా? ఒంటిపై లుంగీ తప్ప కనీసం షర్టు కూడా లేదు. మాసిన గడ్డం, పెరిగిన జుట్టు చూస్తూ ఉంటే ఎవరైనా సరే అతన్ని పిచ్చివాడనే అనుకుంటారు. కానీ ఇతని జీవితాన్ని ఒకసారి తరచి చూస్తే ఎవరైనా సరే విస్తుపోతారు. అతని సంకల్పం, లక్ష్యం, ఆదర్శం కనీసం ఒక్క క్షణమైనా ఆలోచింపజేస్తుంది. కేవలం మాటలు కాదు, చేతలు ఎంత కష్టంతో కూడుకున్నాయో తెలియజేస్తుంది. ఎందుకంటే అతను పిచ్చివాడు కాదు, ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్. ఇది 3 దశాబ్దాల క్రితం మాట. వినడానికి విడ్డూరంగా ఉన్న వందల మంది గొప్ప గొప్ప వ్యక్తులను, విద్యావంతులను దేశానికి అందించిన అసాధారణ వ్యక్తి. మొన్నటి వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన రఘురామ్ రాజన్ కూడా ఆయన శిష్యుడే అని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అంత గొప్ప వ్యక్తి ఇలా ఒంటిపై దుస్తులు లేకుండా సాధారణ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడనే విషయాలు తెలుసుకోవాలంటే ఇది చూడాల్సిందే. అలోక్ సాగర్ 1973లో ఢిల్లీ ఐఐటిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన బోస్టన్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశారు. ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. అయినా మనసులో ఏదో తెలియని వెలితి, రొటీన్ లైఫ్కు భిన్నంగా ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన. ఆ ఆలోచనలోంచే పుట్టిన కోరిక అతన్ని ఊహించని నిర్ణయం తీసుకునేలా చేసింది. అదే కోరిక ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేయించింది. ఇదంతా ఎక్కడో కొండల్లో కోనల్లో నివసించే ఆదివాసీల కోసమే. మారుమూల పల్లెల్లో నివసించే నిస్వార్థమైన ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపి వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మధ్యప్రదేశ్లోని మారుమూల ప్రాంతానికి చేరుకున్నారు. కనీసం విద్యుత్, రోడ్డు సౌకర్యం లేని మారుమూల గ్రామమైన కొచాం చేరుకొని అంతటి అసాధారణ వ్యక్తి సాధారణ వ్యక్తిగా అక్కడి ఆదివాసీ ప్రజల్లో ఒకటిగా మారిపోయారు. 3 దశాబ్దాలుగా అలాగే జీవిస్తున్నారు. బేతుల్, హోషంగాబాద్ జిల్లాలో ఆదివాసీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దేశానికి సేవ చేయడం అంటే మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయడమే అని నమ్మి 3 దశాబ్దాలుగా వారి కోసం కష్టపడుతున్నారు. దానిలో భాగంగా ఇప్పటికీ అలోక్ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. కేవలం అతని దగ్గర 3 జతల కుర్తాలు, 1 సైకిల్ మాత్రమే ఉన్నాయి. ప్రతిరోజు ఆ సైకిల్ పైన తిరుగుతూ విత్తనాలు సేకరిస్తూ మారుమూల ప్రాంతాల ప్రజలకు అందిస్తున్నారు. ఇటీవల బేతుల్ జిల్లాలో జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటన అతను ఎవరనే విషయం అక్కడి ప్రజలకు తెలిసేలా చేసింది. ఎన్నికల సమయంలో అధికారులు అలోక్ విషయంలో దురుసుగా ప్రవర్తిస్తే తాను ఎవరు, ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చారు, విద్యార్హతలు ఏంటన్న విషయాన్ని వెల్లడించారు. అవి చూసి అక్కడి అధికారులు కూడా నమ్మలేదు. కానీ అతను చెప్పిన వివరాలపై విచారించి నిజం తెలుసుకుని విస్తుపోయారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడిగితే, దేశంలో ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు, కానీ చాలామంది ప్రజలకు సేవ చేయడం మరచి తమ సర్టిఫికేట్స్ చూపించుకునేందుకే వారి తెలివితేటలను ఉపయోగిస్తున్నారని అంటున్నారు అలోక్. మంచి ఉద్యోగం, విలాసవంతమైన జీవితం వదిలి సాధారణ వ్యక్తుల, కనీస సౌకర్యాలు లేని సామాన్యుల కోసం చేస్తున్న అతని కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. హ్యాట్స్ ఆఫ్ అలోక్.